हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। हैप्पी संडे ऑल ऑफ यू। टुडे रेसिपी संडे स्पेशल चिकन कबाब। 2 kg चिकन नी वॉश चेसी इला ओक पेद्द गिन्नेलोकि वेसुकोनी तर्वात कबाब पौडर 3 packets तीसुकुन्ना 2 kg की। इप्पुडु वेस्तुंदी चेक्क लवंगालु పొడి చేసుకొని ఆ పౌడర్ని వేస్తున్నాం। మాకు ఒక ఫ్లేవర్ వస్తుంది, సూపర్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి। ఇది ఒక సీక్రెట్ అనుకోండి। అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 tablespoons, 3 eggs వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా కలిపి మిక్స్ చేసి ఒక 15 లేదా 20 నిమిషాలు సైడ్కి పెట్టేసుకుందాం। తర్వాత మంచిగా నానుతది, అప్పుడు కబాబ్ అనేది బాగా ఫ్రై అవుతుంది, మసాలాస్ అన్ని బాగా పట్టి। ఇప్పుడు ఆయిల్ వేడైంది, సో 1 by 1 వేసేసుకోవడమే। ఇలా ఒకసారి డీప్ ఫ్రై చేసుకొని మళ్ళీ వాటిని ఇంకొకసారి మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి। అప్పుడు మంచిగా కుక్ అవుతుంది చికెన్ లోపలంతా కూడా, మంచిగా కుక్ అవి టేస్ట్ బాగుంటుంది। ఇలానే చేయండి ఎప్పుడైనా చేయాలనుకుంటే। ఇంకొక విషయం ఏంటంటే, ఆయిల్ని ఎక్కువ 1 time కంటే 2 times వేడి చేయకూడదు అంటూ ఉంటారు కాబట్టి, మంచిది కాదు అంటున్నారు కాబట్టి, ఇలా ఫ్రై చేసిన ఆయిల్ని నేనైతే, మనం నాన్ వెజ్ ఎప్పుడు తినకుండా ఉంటామో అప్పుడు మామూలుగా కూరలు చేస్తుంటాం కదా, వాటి పోపు కోసం వాడుకోవచ్చు అన్నమాట। మేమైతే మండే సాటర్డే చికెన్ నాన్ వెజ్ తినం, సో మిగిలిన రోజుల్లో కూరలకి పోపు పెట్టుకోవడానికి ఈ ఆయిల్ని వాడేస్తుంటాను। మీరు కూడా అలా ట్రై చేయొచ్చు। ఇప్పుడు బాగా డీప్ ఫ్రై చేసుకున్నాం చికెను। ఇప్పుడు వేసుకుంటున్నది మిరియాలు ప్లస్ సాల్ట్ కొద్దిగా మిక్స్ చేసుకున్న పౌడర్ని వేసేసుకొని ఎంజాయ్ చేయడమే। చాలా టేస్ట్ ఉంటుంది కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కరివేపాకు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి।